without any tuition, without any long-term coaching, without cramming you whole day, my students in Hyderabad got the first rank in the MCET. They got a very good medical college and their doctors, and they are staying in London just because of the methods that we have given. Only because of the methods that we have given. The only thing is, you need the method now, but you are going away. You are going away. That is your bad luck. But I wish that you fare well. I wish that you fare well. From now onwards, what is required for you is that you need to take a best choices. You need to make best choices. You need to make best decisions. Where I am going to join? Be proud and thank you for making the wheels start rolling weeks in advance. We have been fortunate enough to be backed by a team of various motivators. Every motivated and teacher. So let's all stand and sing a hymn to Don Bosco. Attention, studies. Now join your hands for the pratap. Close your eyes. Let us thank God for the beautiful program and all those who cooperated for the success of this event, and wishing our 10th class outgoing students all the best. Welcome to Desham KDS. మన ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని డాన్ బోస్కో హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులకు ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాన్ బోస్కో హై స్కూల్ ప్రిన్సిపల్ బాలశ్వరెడ్డి గారు. వారిని అడిగి మనకు విశేషాలు తెలుసుకుందాం. వారు 10th క్లాస్ వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలు జరిగాయి, చాలా డ్యాన్స్లు జరిగాయి. ప్రతి క్లాస్ వాళ్ళు ఏదో ఒక ఐటమ్ ఇస్తూ 10th క్లాస్ వాళ్ళని చాలా సంతోషపడటానికి ప్రయత్నం చేశారు. వారు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారిలో ఉన్న అభివృద్ధిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మారుమూల గ్రామాలను జాయిన్ అయ్యి చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా ఇతర నైపుణ్యాన్ని నేర్చుకొని వారు ఇప్పుడు 21st century స్కిల్స్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేది నేర్చుకొని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందు కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి తయారవుతున్నారు. అందరూ చాలా మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సార్, మీ స్కూల్లో విద్యార్థులు గేమ్స్లో కానీ స్టడీలో కానీ అన్నింటిలో ముందుంటున్నారు, ఇది మీకు ఎలా సహాయపడుతుంది? పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తారు సార్? మేము డాన్ బోస్కో విద్యా విధానాన్ని, ప్రివెంటివ్ సిస్టాన్ని మేము పాటిస్తాం. దానిలో భాగంగా స్టూడెంట్స్కి అన్ని విషయాల్లో అన్ని అవకాశాలు, చాలా అవకాశాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. అటు కల్చరల్ ఐటమ్స్లో కానీ, ఇటు ప్రాజెక్ట్ వర్క్లో కానీ, లేదా గేమ్స్లో కానీ, ఏదో ఒక విధంగా మేము వారికి ప్రత్యేకత అన్నింటిలో నైపుణ్యతను కల్పిస్తాం. కాబట్టి వాళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది పైకి వచ్చారు. క్రీడల్లోనైతే ఎంతోమంది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా కొన్ని గేమ్లకు సెలెక్ట్ అయ్యి వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చారు. అది చాలా సంతోషిస్తున్నారు. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వారు అన్ని స్థాయిల్లో గెలిచి అన్ని స్థాయిల్లో పాల్గొని మంచి ప్రైజులు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇవన్నీ కూడా వారి చదువుకి, ఇంకా ఎక్కువగా చదువుకోవడానికి, ప్రత్యక్ష ఉల్లాసానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. మేము స్కూల్లో రెగ్యులర్గా తల్లిదండ్రుల మీటింగ్స్ పెడుతూ ఉంటాము. అందులో మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వారికి వివరించబడుతున్నాయి. తల్లిదండ్రులు చాలా ప్రోత్సహిస్తున్నారు, పిల్లలు పైకి రావాలి, అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలని.
వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారం లేని మనంత సాధించలేదు. వాళ్ళ సహకారం ఉంది, అవసరమైతే ఆర్థికంగా కూడా వాళ్ళ యొక్క పిల్లలకు ఇతర ప్రదేశాలకు పోవడానికి, వేరు వేరే టోర్నమెంట్లో పాల్గొనడానికి వాళ్ళు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా పిల్లలను ఒక స్థాయికి తీసుకుపోయే అవకాశం మాకు లభిస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఇంకా ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. మేము ప్రొఫెషనల్గా నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేసాము. చాలా స్పోర్ట్స్లో క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎక్కువ అడ్మిషన్లు తీసుకొని ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కూడా ప్రాముఖ్యతనిచ్చి వారికి ఏదో ఒక వేగం వాళ్ళకి నచ్చిన గేమ్ను క్రీడను ఎన్నుకొని అందులో పూర్తి స్థాయిలో తర్ఫీలు అందుకొని వారు వివిధ అంతస్తులు పైకి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. గతంలో కొంతమంది స్టూడెంట్స్ వివిధ గేమ్లో నటించి వాళ్ళు స్టేట్ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఆ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ మీద చాలా మంది ఉద్యోగాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పటి నుంచే 5వ తరగతి నుంచే క్రీడలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఇష్టం ఉన్న వాళ్ళకి వారి యొక్క క్రీడను నేర్పి ఆ విధంగా విద్యతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యతని ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను. దానికి సరైన ప్రణాళికలు వేసుకోవడం, సరైన కోచ్ అపాయింట్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడము జరుగుతుంది. అండ్ మీ పిల్లలు స్టడీస్లో ఎలా ఉన్నారు అండ్ స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు సార్? మా స్టూడెంట్స్ నేను నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే గేమ్స్లో బాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా స్టడీలో బాగా నడుస్తున్నారు. స్టడీలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా చదివే వాళ్ళు కూడా మెరుగైన గేమ్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మనం ఓన్లీ స్టడీ అని చెప్పేసి సౌండ్ బాడీ లేకపోతే మనం చదవలేరు, పైకి రాలేరు. ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. మనం మంచిగా చదవాలన్నా కానీ ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ కూడా బాగా ఫంక్షన్ చేయాలంటే మనం ఓన్ బాడీ సహకరించాలి. సరైన అనారోగ్యమైన వ్యక్తి, జబ్బుతో బాధపడే వ్యక్తి మంచిగా చదువుకోలేదు. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా స్టడీస్లో కూడా చాలామంది పైకి వస్తారు. అది మా అనుభవం. డాన్ బోస్కో విద్యా సంస్థ అన్నింటిలో కూడా క్రీడలకి మైదానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం మేము. కాబట్టి అక్కడ వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి స్టడీలో కూడా నడుస్తూ ఉన్నారు. అండ్ అలాగే విద్యార్థులు గేమ్స్లో ఈక్వాలిటీ ఉన్నారు, టైమింగ్స్ అంటే ఒక విద్యార్థి 15 గంటలు 16 గంటలు పుస్తకం పట్టుకొని కూర్చున్నంత మాత్రాన అతనికి చదువు రాదు, లేదా ఒక విద్యార్థి రోజంతా ఆడుతున్నంత మాత్రాన ఆట రాదు. ఇది ఒక సిస్టమాటిక్ పద్ధతిని, లెర్నింగ్ మెథడ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని తగిన సమయాన్ని వాళ్ళకి కేటాయించి చదువులో కూడా వివిధ స్కిల్స్ ద్వారా చక్కగా చదువుకోవడానికి, బాగా అంశాన్ని అర్థం చేసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం. ఈ గేమ్స్ ద్వారా బాడీకి తగిన ఎక్సర్సైజ్ లభిస్తూ ఉంది. అదేవిధంగా ఆ ఫ్రెష్ బాడీ ఈజ్ హెల్పింగ్ టు స్టడీ బెటర్. బట్ వీ ఫోకస్ వెరీ మచ్ ఆన్ హౌ వీ కెన్ అచీవ్ ఇన్ ఎ షార్ట్ టైమ్ మోర్ ద స్పెషల్ స్కిల్స్ దట్ పాస్బుల్ విత్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అదర్ 63 కంట్రీస్. వీ హ్యావ్ అవర్ ఓన్ నెట్వర్క్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. So basing on that, we focus very much on the learning skills, learning methods. In a short time, how they can learn in the best way possible, in an excellent way possible. And that is possible, they are able to achieve in a short time much. So that's why we are able to spare both games, time for both sports, games, studies, and also prepare the students in a proper way for competitive exams. And also they take part also in the cultural activities. అండ్ 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు 10th ఫేర్వెల్ అయిపోయింది కదా, 10th ఆఫ్టర్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ విద్యార్థులకి ఈరోజు నా ఫేర్వెల్ మెసేజ్లో ఏమిచ్చామంటే, మనందరికీ తెలుసు డాన్ బోస్కో విద్యా సంస్థలు సుమారు ప్రపంచంలోని 163 దేశాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. అంటే మనకు ఒక అనుభవం ఉంది, 200 సంవత్సరాల అనుభవం ఉంది. డాన్ బోస్కో విద్యా విధానము ప్రివెంటివ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ రీజన్, రిలీజన్ అండ్ లవింగ్ కైండ్నెస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ద 19th సెంచరీ. అండ్ ఈ డాన్ బోస్కో వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ 19th సెంచరీ. అండ్ ద ప్రజెంట్ న్యూ ట్రెండ్స్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ డాన్ బోస్కోస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దర్ఫోర్ వీఆర్ ఆఫరింగ్ ది ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్ ఇన్ డాన్ బోస్కోస్ వే, which is proving to be very effective
అండ్ ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్స్ వెల్, ఎవ్రీ స్టూడెంట్ ఇంటరాక్ట్స్ వెల్, అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎస్పెషలీ ద సో కాల్ ద వీకెస్ట్ స్టూడెంట్ ఈస్ గివెన్ ద ప్రైమ్ ఇంపార్టెన్స్. అండ్ ఇన్ అవర్ ఫిలాసఫీ, ఇన్ అవర్ ఎడ్యుకేషన్ థింగ్, దేర్ ఇస్ నో స్టూడెంట్ కాల్ డల్ స్టూడెంట్. ఎవ్రీబడి ఈస్ యునీక్లీ బ్లెస్డ్ విత్ ద ట్రెమెండస్ ఇంటెలిజెన్స్. ఓన్లీ వాట్ మెథడ్ వీ కెన్ యూస్, వాట్ మీన్స్ వీ కెన్ యూస్, హౌ వీ కెన్ bring that into limelight. So the focus is based on learning methods which helps the student, that everyone is capable of. Even the last student in our class, in our particular class, may be 10 times better than the student may be studying in other school. That means the last person also given a greatest importance in everything that is possible to form him holistically. And mana daggar inter college kuda undi, junior college. సో మన 10th క్లాస్ వాళ్ళకి అదే సజెస్ట్ చేయొచ్చు కదా, దీంట్లోనే ఇంటర్ చేయొచ్చు. మన దగ్గర డాన్ బోస్కో అకాడమీలో కేజీ టు పీజీ ఉంది. యా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా డాన్ బోస్కో వాళ్ళు ప్రభుత్వానికంటే ముందే ఇక్కడ కేజీ టు పీజీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేజీ టు పీజీ విద్యార్థులలో ఇంటరాక్షన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మా స్టూడెంట్స్, మన ఇంటర్మీడియట్ స్టూడెంట్, హై 10th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడే జాయిన్ కావాలని చెప్తున్నాం, కానీ వాళ్ళ ఫ్రీడమ్ను మేము తీసివేయాలి. వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా మంచిగా చదువుకొని సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. ఇంతకంటే మంచిది ఎక్కడన్నా ఉంది అంటే వారు పోతే మనకు అభ్యంతరం లేదు. కానీ డాన్ బోస్కో ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ గుడ్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ఎవ్రీ స్టూడెంట్ టు జాయిన్ హియర్ టు టేక్అప్ ఫర్దర్ స్టెప్స్ ఇన్ లైఫ్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనాథ పిల్లలు, చదువుకోలేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ డాన్ బోస్కో సంస్థ, డాన్ బోస్కో సంస్థ మెయిన్లీ లెస్ ప్రివిలేజ్డ్ వారి కోసము, పేదరికంలో బాధపడుతున్న వారి కోసము, విత్ లో ఫిక్స్డ్ ఫీజ్ ఐడియాస్ వీ గివ్ ద ఎడ్యుకేషన్. అఫ్ కోర్స్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ రియల్లీ డిజర్వ్, చాలా పేదరికంలో ఉండి లేదా తల్లిదండ్రులకు ఎవరు అంటే అలాంటి వాళ్ళని కన్సిడర్ చేసి మేము సహకరిస్తున్నాం. కానీ అలాంటి వారి కోసం వేరే స్థలాల్లో డాన్ బోస్కో ప్రత్యేకమైన స్థలాలు, సంస్థలు ఉన్నాయి. టోటల్గా ఫ్రీ ఎడ్యుకేషన్, టోటల్గా వాళ్ళని కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి సంస్థలకైనా, మా డాన్ బోస్కో సంస్థలకైనా మేము రిఫర్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇక్కడ వీలైనా కూడా మేము సహాయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా దేశం టీవీ వ్యూవర్స్కి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ రేపు ఎవ్రీబడి, ఎవ్రీ యూత్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీడియా వెరీ మచ్. సో మై మెసేజ్ టు దేశం టీవీ ఈజ్ వారికి మంచి విలువలని ప్రజెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కమర్షియల్గా ఏదో ఒకటి ప్రజెంట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే కాకుండా వాళ్ళకి నిజమైన విలువలు నేర్పడానికి మన ప్రయత్నం మనం చేస్తే మనం కూడా వ్యక్తుల యొక్క అభివృద్ధికి లేదా దేశ అభివృద్ధికి మన ప్రయత్నం మనం చేసిన వాళ్ళం.